టీస్పూన్స్ పాలు హాఫ్ లీటర్ ఒక టీ గ్లాసుడు షుగరు కొద్దిగా ఇలాచీ పౌడరు అలాగే కొద్దిగా 1 టేబుల్ స్పూన్ నెయ్యి ఒక నిమ్మ చెక్క. ముందుగా కడాయి పెట్టుకొని కడాయి హీట్ చేసుకొని పాలు పోసుకోవాలి. పాలు పోసుకున్న తర్వాత కొద్దిగా పాలని వేడి చేసుకోవాలి పొంగు వచ్చేంత వరకు. పొంగు వచ్చిన తర్వాత అప్పుడు నేను ఆల్రెడీ కాసిన పాలు కాబట్టి కొద్దిగా వేడి చేస్తున్నాను. కొద్దిగా పొంగు వచ్చిన తర్వాత అప్పుడు నిమ్మ చెక్క తీసుకొని రసం పిండుకోవాలి గింజలు లేకుండానే. గింజలతో పిండుకుంటే ఏమవుతుందంటే చేదు వచ్చేస్తుంది అన్నమాట. విరిగినటువంటి పాలు ఉంటాయి కదండి, కలకండ టేస్ట్ బాగోదు. చూసారా, నిమ్మకాయ పిండిన తర్వాత పాలు విరిగిపోయినాయి కదా. ఇప్పుడు అందులో ఉన్నటువంటి వాటర్ ఇంకిపోయేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. సైడ్ ఉండే ఎడ్జెస్ ఉండేటువంటి ఈ పాలుది తీసుకోవాలన్నమాట. మనం గరిటె తొట్టి నేను అలా చూపిస్తున్నాను చూడు, నేను అలా చేస్తున్నాను, సేమ్ అట్లా చేసుకోవాలి. కలకండ చేయడానికి కనీసం 20 నిమిషాలు కానీ 30 నిమిషాలు కానీ పడుతుంది, పర్వాలేదు. కానీ ఓపికగా చేసుకోవాలండి గ్యాస్ దగ్గర. చూసారా, పాలు చాలా విరిగిపోయిన తర్వాత నీళ్ళు ఇంకా కొద్దిగా ఉన్నాయి కదా, మనం తిప్పుతూనే ఉండాలండి. లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకోవాలి. మనం కంగారు పడే హై ఫ్లేమ్లో మాత్రం ఉంచేసుకొని తిప్పుకోకూడదు. అంటే నేను ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచుకున్నాను అంతే, అంతకుమించి ఎక్కువ కాదు. మీరు మర్చిపోయి హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే అంటే ఆ కలకండ స్వీట్ చేసేటప్పుడు దగ్గర ఉండాలండి. హై ఫ్లేమ్లో అన్నా పర్వాలేదు, మీడియం ఫ్లేమ్లో అన్నా లో ఫ్లేమ్లో అన్నానే నేను నాది పాలు విరిగిన తర్వాత చూడండి కొంచెం దగ్గరకు వస్తుంది కదా, అటువంటి టైంలో కొద్దిగా హై ఫ్లేమ్ పెట్టుకోవాలన్నమాట. ఇలా దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు మనం తిప్పుతూనే ఉండాలి. షుగర్ ఇష్టపడే వాళ్ళు షుగర్ ఎక్కువ వేసుకోవచ్చు, షుగర్ ఇష్టం లేని వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు అన్నమాట. నేను చేసే స్వీట్ తెల్లగానే వస్తుంది, అందరూ చేసే కలకండ కొంచెం ఎర్రగా వస్తుంది. అదేంటి అనేది ఇప్పుడు చూద్దరు, కానీ కొంచెం దగ్గరికి వచ్చింది కదా. గరిటెతో అలా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి, చిన్న చిన్న ముక్కలు అయ్యేంత వరకు మనం చేసుకోవాలన్నమాట దాన్ని. అలా చేస్తే షుగర్ చూపిస్తున్నాను చూడండి, నేను కొద్దిగా మాత్రమే వేసాను. స్వీట్ నేను ఎక్కువగా ఇష్టం, ఎక్కువగా తినమాట, అందుకని తక్కువ వేసాను. స్వీట్ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఒక టీ గ్లాస్ చూపించాను చూడండి, అదంతా వేసుకుంటే స్వీట్ కొంచెం ఎర్రగా వస్తుంది, తక్కువ వేసుకుంటే తెల్లగా ఉంటుంది. బట్ మీడియం స్వీట్ ఉంటుంది అన్నమాట. చూసారా, షుగర్ వేయగానే కొంచెం సిరప్ అనేది స్టార్ట్ అయింది కదా, చుట్టూ ఉన్న అంచుల దగ్గర అంటుకోకుండా మనం గరిటెతో ఓపికగా తిప్పుతూ ఉండాలండి. షుగర్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లోనే ఉంచుకొని లో ఫ్లేమ్లో కాదు. ఇందులో కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకొని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కలకండ అనేది. నెయ్యి చూపిస్తున్నాను చూడండి, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి దాంట్లో, లేదంటే 2 టేబుల్ స్పూన్ కానీ. కలకండ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుందండి. పచ్చిపాలతోనే కాదు, పాలు ఇరిగిపోయినా సరే పాలు పడేయకుండా మనం ఇలా స్వీట్ కూడా చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, కొంచెం దగ్గరకు వచ్చేసింది కదా, ఇంకా ఆల్మోస్ట్ అయిపోయి వచ్చిందండి. ఇది 90% అయిపోయింది, ఇంకా 10%. చూసారా, ఇలా ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని 100% కుక్ అయినటువంటి కలకండ ఉంది చూడండి, దాన్ని ఒక ప్లేట్లో తీసుకోవాలన్నమాట. వేడిగా ఉన్నప్పుడు కొంచెం జారుగా ఉన్నట్టు ఉంటుంది, కానీ బిగిసిన తర్వాత చల్లారిన తర్వాత బిగిసిపోయి చాలా గట్టిగా ఉంటుంది, అలాగే సాఫ్ట్గా కూడా ఉంటుంది. తింటే కరుగు నోట్లో పెట్టుకుంటే కరుగుపోద్ది అన్నమాట.
టేస్ట్ అయితే అదిరిపోద్దండి కలకండ స్వీట్. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసారా ఇలాగా ప్లేట్లో వేసుకుంటానే స్ప్రెడ్ చేసుకోవాలి గరిటతోటి. ఇవి వినగానే తింటేమో నోట్లో కరిగిపోద్దండి, ఏమో టేస్టీగా ఉంటుంది. టేస్టీగా ఉండే స్వీట్ కలకండ స్వీట్ రెడీ.